పుట్టపర్తిలో సత్యసాయి పుట్టిన స్థలం పుణ్యక్షేత్రంగా మారింది. బాబా తాను పుట్టి పెరిగిన ఇంటిని శివాలయంగా మార్చారు. బాబా జన్మస్థలం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. సత్యసాయితో తమకున్న అనుబంధాన్ని స్థానికులు గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడి సాయి మళ్లీ తిరిగి వస్తారని నమ్ముతున్నారు. బాబా పుట్టిన చోటు నుంచి మా ప్రతినిధి కృష్ణమోహన్ మరిన్ని వివరాలు అందిస్తారు. మనం పుట్టపర్తిలోని శివాలయం వీధిలో ఉన్నాం. మనం ఏదైతే చూస్తున్నామో ఈ దేవాలయమే సత్యసాయి బాబా పుట్టిన స్థలం. పుట్టపర్తిలోనే జన్మించిన సత్యసాయి బాల్యమంతా కూడా పుట్టపర్తిలోనే చేశారు. అనంతరం బుక్కపట్నంలో 7వ తరగతి, పెనుకొండలో హైస్కూల్ పూర్తి చేశారు. నిజంగా సత్యసాయి బాబాని తో వయసులో ఉన్న ఇక్కడ కొంతమంది ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, సత్యసాయి బాబాని మీరు, సత్యసాయిని మీరు గతంలో ఏమని పిలిచేవాళ్ళు? మీతో ఆడుకునేటప్పుడు ఇక్కడున్న పరిస్థితులు ఎలా ఉండేది? సత్యం 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 అంటే సత్యం అనేది సత్యనారాయణ పూర్తి పేరు పిలిచేలే సత్యం సత్యం సత్యం. అంటే మీకు ఎప్పటి నుంచి ఆయన ఆ మహిమలో చూపించడం గాని, లేకపోతే ఆయన బాబా తన తత్వాలు గాని ఇవన్నీ కూడా చెప్పడం ఎప్పటి నుంచి మొదలుపెట్టా, అదేమన్నా మీకు ఏమన్నా గుర్తుందా? అదే మొట్టమొదట ఉరవకొండ స్వామి చదువుకుంటా ఉండే వాళ్ళన్ని దగ్గర. మళ్ళా తర్వాత తేలుగుట్టా, తేలుగుట్టిన తర్వాత తెలుగు తప్ప ఇక్కడ పిలుచుకొచ్చింది. ఇక్కడ పిలుచుకొచ్చిన తర్వాత ఆయనకు తిక్క కట్టు పట్టా, రాళ్ళతో విసిరేది బాబా, రాళ్ళతో విసిరేది, కరిసేకి వచ్చేది, ఇట్లా తిక్కోడు కదా చేసినట్టు చేశాం. అప్పుడు తిక్క పట్టిందని ఎక్కడెక్కడ పిలుచుకొని పోయి స్వామిని ఏంటంటే వైదికాలు చేసుకొని వచ్చింది. చేసుకుని వచ్చిన తర్వాత ఆ తిక్కలోనే ఉన్నట్లే షిరిడి సాయిబాబు పిలుచుకోరు, అక్కడ పిలుచుకోరు. ఆ షిరిడి సాయిబాబు నుంచి ఇంటి ఇక్కడ రా నుంచి నాకు, నేను స్వామి భగవంతుడు, నేను సాయిబాబాను అని అప్పుడు ఉంటే భజనలు ఇవన్నీ చేయబట్టారు. ఇక్కడ మనం చూడొచ్చు ఆయన ఆయనతో పాటు ఆయన ప్రసాదాలు ఏదైతే బాబా చిన్నప్పుడు చిన్ననాటితనంలో సత్యం సత్యంగా పిలువబడే బాబా ఆయన ఇసుకలో చిత్రవతి నదిలో తీసిచ్చిన ప్రసాదాలు, అంటే లడ్లు కావచ్చు లేకపోతే జిలేబీలు కావచ్చు, తిన్న రెడ్డప్ప ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా చెప్తున్నారు. ఆయన తన అనుభవాలు, బాబాతో పంచుకున్న అనుభవాలు, ఆయన చూసిన మహత్యాలు, కేవలం బాబా భక్తి కోసం మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, అక్కడ వచ్చే ప్రసాదాలు కావచ్చు లేకపోతే ఆయన సృష్టించే ఆయన మహిమల ద్వారా సృష్టించే లడ్లు జిలేబీలు వంటి వాటి ద్వారా వాటి కోసంగా మేము అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళమని, అవి తిని ఎంజాయ్ చేసేవాళ్ళమని రెడ్డప్ప చెప్తున్నారు. ఇటువంటి ఎన్నో మహిమలు ఆయన కోట్లాది మంది భక్తులకు చూపించిన పరిస్థితి, ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఆయన ప్రస్తుతం ఆయన ఇల్లు, ఇదే ఇల్లు గతంలో ఇల్లు ఉండేది, ఈ ఇల్లునే ఆ శివాలయంగా సాయిబాబా మార్చారు. ఇప్పటికీ కూడా ఈ బాబా ఆలయం దగ్గరికి అందరు కూడా భక్తులు వచ్చి వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా ఇక్కడ అంతా కూడా రోజు పూజలు చేసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. సాయిబాబా దయ వల్ల ఈ రోజు పుట్టపర్తి పూర్తిగా కూడా ఒక మహానగరంగా మారింది. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వస్తున్న ఆ పరిస్థితి ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఆ బాబా హౌసెస్ గానీ బాబా ఆనవాళ్ళన్నింటిని కూడా నిజంగా అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాబా నిర్మించిన ఏదైతే బాబా ఇల్లుగా మనం చెప్పబడుతున్నాం, పుట్టిన ప్రదేశంగా మనం చెప్పబడుతున్నామో, ఇది అన్ని కూడా ఇప్పటికీ కూడా ప్రతి భక్తుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చి తరచూ రోజు భక్తులు వచ్చి ఈ బాబా పుట్టిన ప్రదేశాన్ని దర్శించుకుని ఇక్కడ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ విజయ్తో కృష్ణమోహన్, టీవీ 9 పుట్టపర్తి.